ఈ నెల 7వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి రానున్నారని, ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 7న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ కు సీఎం హాజరవుతారన్నారు. దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, అక్కడ నుండి పొగాకు వేలం కేంద్రంలో కళ్యాణ మండపంలో వివాహ రిసెప్షన్ ఉంటుందన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో హెలిప్యాడ్ సిద్ధం చేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే ప్రాంతంలో రోడ్లన్నీ బాగు చేయించాలని ఆయన ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద 108 వాహనం, డాక్టర్ను ఏర్పాటు చేయాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీకి సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ నారాయణ్ నాయక్, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్మూర్తి, జిల్లా అధికారులు, కొవ్వూరు ఆర్డీఓలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఏ వెహికల్స్ అదర్ దాన్ కాన్వాయ్ తప్ప ఏ వెహికల్ ఉండదు, అది ముందు నుండి చూసుకుంటాం. ఇంకొకవేళ ఇక్కడ హెలిపాడ్ దగ్గర మిస్ అయ్యారనుకోండి, ముందు రావడం మిస్ అయ్యారనుకోండి, చేపలు టేకాఫ్ అయిపోయింది అనుకోండి, అక్కడ మన అమరావతి ఇంకా లోపలికి రానే ఉంటుంది, రానిచ్చామో అయిపోతాం జామ్ అయిపోతుంది. సీఎం గారు వచ్చిన తర్వాత చూసి తప్ప అది లేదు, ఒరి ఫ్రంట్ టూ లైన్స్ మాత్రమే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలు వదిలేసేస్తాం, మిగిలిన మంది భర్తీ అయిపోవాలి. నెక్స్ట్ ఎలాగో మీకు తెలుస్తామా, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మంది రేటు కార్డియాలజిస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్వాన్స్ రేట్ సపోర్ట్ అందరికీ కావాలి. నెక్స్ట్ ఒక బస్సు ఒక డాక్టర్ అవుతుంది మినిమం ఒకటి రాష్ట్రం తక్కువైందండి. దేవరపల్లి అంటే మనకి ఈ ఇష్యూస్ కూడా వస్తాయి, ఒకేసారి రాజమండ్రి రాజారాజు రాజమండ్రి